एक्टिविटी 10 स्ट्रेंथ ऑफ एसिड और बेस। तीन में क्वेश्चन हो। डिफाइन स्ट्रांग एसिड, गिव एग्जांपल्स। डिफाइन स्ट्रांग बेस एंड गिव एग्जांपल्स अनी अड़गच्चु। ए टेस्ट टू नो वेदर द एसिड इज स्ट्रांग आर वीक। ये एक्टिविटी एंदु चेस्तुन्नाम अनुमंटे యాసిడ్ వీక్ యాసిడా, స్ట్రాంగ్ యాసిడా, లేకపోతే బేస్ స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా అనేది తెలుసుకోవటం కోసం ఈ యాక్టివిటీ చేస్తున్నాం. టేక్ టూ బీకర్స్ ఏ అండ్ బి. ఏ బి అనేటువంటి రెండు బీకర్స్ని తీసుకుందాం. ఫిల్ ద బీకర్ ఏ విత్ డైల్యూట్ ఎస్టిక్ యాసిడ్. ఏ అనే బీకర్లో డైల్యూట్ ఎస్టిక్ యాసిడ్ తీసుకోవాలి అండ్ బీకర్ బి విత్ డైల్యూట్ హెచ్సిఎల్. బీలో డైల్యూట్ హెచ్సిఎల్ని తీసుకోవాలి. అరేంజ్ ద ఆపరేటస్ యాజ్ యూజ్డ్ ఇన్ యాక్టివిటీ 7. మనం యాక్టివిటీ 7లో యూజ్ చేసినటువంటి ఆపరేటస్ లాగా ఇక్కడ కూడా తీసుకోవాలి. అండ్ పాస్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ది సొల్యూషన్స్ ఇన్ సెపరేట్ బీకర్స్. ఏ బి రెండు బీకర్లను తీసుకుని ఒకదానిలో ఎస్టిక్ యాసిడ్, ఒకదానిలో డైల్యూట్ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. ఈ రెండింటి నుంచి మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు వాట్ డూ యూ అబ్జర్వ్? కెన్ యూ గెస్ ద రీజన్ ఫర్ ది చేంజెస్ యూ అబ్జర్వ్డ్? ఇక్కడ మీరు ఏం గమనించారు, వాటికి కారణాలు ఏంటి? యూ నోటీస్ దట్ ద బల్బ్ గ్లోస్ బ్రైట్లీ ఇన్ హెచ్సిఎల్ సొల్యూషన్ వైల్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద బల్బ్ ఈజ్ లో ఇన్ ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్. హెచ్సిఎల్ సొల్యూషన్లో బల్బు స్విచ్ వేసినప్పుడు చాలా బ్రైట్గా వెలగటం అనేది జరుగుతుంది. ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్ ఇచ్చినటువంటి బీకర్లో ఉన్నటువంటి బల్బ్, అప్పుడు దానికి కనెక్ట్ చేసినటువంటి బల్బు డిమ్గా వెలగటం అనేది జరుగుతుంది అన్నమాట స్విచ్ చేసినప్పుడు. దిస్ ఇండికేట్స్ దాట్ దెర్ ఆర్ మోర్ అయాన్స్ ఇన్ హెచ్సిఎల్ సొల్యూషన్ అండ్ ఫ్యూయర్ అయాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్. దీన్ని బట్టి మనకేం తెలిసింది అంటే హెచ్సిఎల్ సొల్యూషన్లో ఎక్కువ H3O+ అయాన్స్ ఉన్నాయని, అట్లాగే ఎస్టిక్ యాసిడ్లో తక్కువ అయాన్స్ ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది అన్నమాట. మోర్ అయాన్స్ ఇన్ హెచ్సిఎల్ సొల్యూషన్ మీన్ మోర్ H3O+ అయాన్స్, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. కాబట్టి హెచ్సిఎల్లో ఎక్కువ H3O+ అయాన్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి అంటే అది ఒక స్ట్రాంగ్ యాసిడ్ అని. వేరేజ్ ఎస్టిక్ యాసిడ్ హ్యాస్ ఫ్యూయర్ H3O+ అయాన్స్ అండ్ హెన్స్ ఇట్ ఈజ్ వీక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్లో H3O+ అయాన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అది వీక్ యాసిడ్ అని చెప్పి అంటాం. క్యారీ అవుట్ ద అబోవ్ ఎక్స్పెరిమెంట్ బై టేకింగ్ బేసెస్ లైక్ డైల్యూట్ NaOH అండ్ డైల్యూట్ NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్స్ బదులుగా డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్, అట్లాగే డైల్యూట్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ను తీసుకుందాం. ఇప్పుడు వాట్ డూ యూ అబ్జర్వ్? ఎక్స్ప్లెయిన్ యువర్ అబ్జర్వేషన్స్. ఏది స్ట్రాంగ్, ఏది వీక్? వాట్ డూ యూ అబ్జర్వ్? ద యూనివర్సల్ ఇండికేటర్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. యూనివర్సల్ ఇండికేటర్ అనేది యాసిడ్ కానీ బేస్ కానీ ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉంది అని తెలియజేస్తుంది అన్నమాట. యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్స్. యూనివర్సల్ ఇండికేటర్ అనేది చాలా ఇండికేటర్స్ యొక్క మిక్సర్ అన్నమాట. ద యూనివర్సల్ ఇండికేటర్ షోస్ డిఫరెంట్ కలర్స్ ఎట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ ఏ సొల్యూషన్. యూనివర్సల్ ఇండికేటర్స్ ఇండికేటర్ అనేది హైడ్రోజన్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ను బట్టి దాని యొక్క కలర్లో మార్పు ఉండడం అనేది జరుగుతుంది. మనం ఈ ఎక్స్పెరిమెంట్ NaOH తోనూ NH4OH తోనూ చేసినప్పుడు NaOH స్ట్రాంగ్ బేస్ అని, అమోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ అని తెలుస్తుంది. ఎందుకంటే NaOH
బీకర్లో తీసుకున్నప్పుడు బల్బు బ్రైట్గా వెలుగుతుంది. ఎన్హెచ్ఆర్ఓహెచ్ని అమోనియం హైడ్రాక్సైడ్ని బీకర్లో తీసుకున్నప్పుడు బల్బు డిమ్గా వెలగడం జరుగుతుంది. కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ అనేది స్ట్రాంగ్ బేస్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పచ్చు ఎక్స్పెరిమెంట్లో.